రూపాయ నమః శివాయ. ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికీ ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం పైన చర్చించుకోబోతున్నాము. మామూలుగా ఏంటంటే ఈ సబ్జెక్ట్ చాలా టఫ్ సబ్జెక్ట్, ఇది దీని గురించి టచ్ చేయాలని అనుకోవట్లేదు. కానీ కొందరు చాలా అంటే చాలా రికమెండేషన్ చేసిన వల్ల కొద్దిగా ఈ సబ్జెక్ట్ కి నేను టచ్ చేయాల్సి వస్తుంది. మామూలుగా జీవిత కాలంలో సనాత ధర్మంలో కొన్ని విషయాలు చెప్పారు, నిప్పుని, శత్రుని, రోగాన్ని మరియు అప్పుని. ఈ నాలుగు విషయాన్ని చాలా తొందరగా మనము అంతం చేయాలి. దీన్ని కొద్దిగా కూడా వదిలేస్తే ఇది మన పైన భవిష్యత్తులో చాలా పెద్దగా భారీ అవుతుంటది. అలాంటి ఇందులో ఒక విషయం ఏంటంటే అప్పు. అప్పు అంటే ఏంటంటే మనం డబ్బు తీసుకున్న తర్వాత అంటే మామూలుగా ఈ భౌతిక ఈ సమయానికి అప్పు అంటే ఒక అదృష్టం, ఒక ఆపర్చునిటీ, ఒక సంధి. ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. కానీ పూర్వకాలంలో అప్పు అంటే దరిద్రం, అప్పు అంటే శత్రు. ఎందుకంటే అందుకే జాతకంలో రుణ బాధ అంటే ఏదైతే అప్పుల విషయం ఏదైతే ఉంటో అది షష్ట స్థానం నుంచి చూసుకుంటారు. ఎందుకంటే శత్రు దీన్ని అప్పుని ఒక రకంగా శత్రువు లాగా చూస్తారు. కానీ ఈ సమయంలో ఈ శత్రువుని మిత్రులు చేశారు ప్రతి ఒక్కరు. ఇలాంటి విషయం లేదు, ఎక్కువగా ఆలోచించే అవసరం లేదు. చాలా సింపుల్ గా చెప్తాను, తెలుసుకోండి. చాలా మంది క్వశ్చన్ ఏంటంటే నేను చాలా మా దగ్గర ఇప్పుడు చాలా అప్పు అయింది, నేను చాలా డబ్బులు తీసుకున్నాను, ఎలా తిరిగి ఇవ్వాలో నాకు తెలియట్లేదు, ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి. మామూలుగా ఒక విషయం ఏంటంటే డబ్బు తీసుకునేటప్పుడు ఎలాంటి ఆపర్చునిటీ ఏదైతే సిచ్యువేషన్ ఉందో అప్పుడు మీరు ఈశ్వరునికి తలుచుకున్నారా తలుచుకోలేరో అది వేరే విషయం. అప్పుడు ఏదైనా పరిహారాలు చేసుకున్నారా లేదా అది వేరే విషయం. కానీ అప్పు తీర్చేటప్పుడు దేవుడు చాలా గుర్తొస్తుంటాడు. కానీ అప్పు ఇవ్వాలా వద్దా, ఏ రకంగా ఇవ్వాలి, ఎప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఏం పరిహారం చేసుకోవాలి, ఎన్ని యాగాలు చేసుకోవాలి, ఎన్ని యజ్ఞాలు చేసుకోవాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి, ఆ స్వామీజీ దగ్గర వెళ్ళాలా, ఈ స్వామీజీ దగ్గర వెళ్ళాలా, రకరకాలుగా చెప్తున్నారు ప్రతి ఒక్కరికి. రేపు తీరుతుంది, ఎల్లుండి తీరుతుంది, తీరే అవకాశం ఉంది, జాతకం చాలా అద్భుతంగా ఉంది, అంటే రకరకంగా చెప్తారు జాతకం చూసిన తర్వాత. మూడు విషయాలు జీవితంలో గుర్తించుకోండి అప్పు చేసే ముందు. మీరు ఏదైతే అప్పు చేస్తున్నారో, ఏదైతే డబ్బులు తీసుకుంటున్నారో, యాజ్ అ లోన్ గా బ్యాంక్ నుంచి కావచ్చు, ఒక వ్యక్తి వల్ల కావచ్చు, లేకపోతే వడ్డీతో తీసుకున్న వ్యక్తి అప్పు కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా డబ్బు తీసుకునేటప్పుడు కొద్దిగా మూడు విషయాలు ఆలోచించాలి ముందుగా. ఈ డబ్బు మనం తీసుకుంటున్నాము, దీన్ని సరైన చోట దీని విలువ అవుతుందా, అంటే సరైన చోట దీని ఖర్చులు అవుతున్నాయా. రెండోది, మీరు ఏ ఉద్దేశం కోసం అప్పు చేశారో ఆ ఉద్దేశం కోసం ఆ డబ్బు వినియోగించుతున్నారా, దాంతోపాటు మీకు దానికి ఎంత బెనిఫిట్ కలిసి వచ్చింది అది చూసుకోండి. మూడో విషయం, మీరు ఇప్పుడు అప్పు తీసుకున్నారో దీన్ని రిటర్న్ ఎలా ఇవ్వాలి, దీని గురించి ఆలోచించారా. ఈ మూడు విషయాలు అప్పు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా, నేను ముందే చెప్పాను, ఈ సమయానికి సబ్జెక్ట్ చాలా రీచ్ అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే ఈ సమయంలో చాలా మంది అప్పు చేశారు కానీ దాన్ని ఎలా తిరిగి ఇవ్వాలి ఎవరికి తెలియట్లేదు. మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ సమయానికి ఎవరైతే అప్పు చేశారో వాళ్ళు బాధపడుతున్నారు అనుకుంటున్నాము. కాదు, ఎవరి దగ్గర అప్పు చేశారో వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకు డబ్బులు ఇచ్చామని. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనం అప్పు ఇయ్యరాని వ్యక్తికి ఇచ్చినట్లయితే అది తిరిగి వస్తాయా తిరిగి రావా చెప్పలేము. జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి, మనం అప్పులు చేస్తాము కానీ అప్పు తిరిగేసేటప్పుడు కొన్ని ఎమోషన్స్ వెంట వస్తుంటాయి మనని. ఇవ్వాలా వద్దా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అంత డబ్బు ఉంది మళ్ళీ తిరిగి ఇచ్చే అవసరమా. ఎందుకంటే మనసులో రకరకాలుగా ఆలోచన వస్తుంటాయి. ఈ సమయానికి మనం చూసుకున్నట్లయితే యాజ్ ఒక బ్యాంక్ కావచ్చు, యాజ్ ఒక వ్యక్తి కావచ్చు, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాము, అది తిరిగించేటప్పుడు కొద్దిగా ఆలోచించుతాం మనం ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి. కొందరు చాలా సిన్సియర్ గా చాలా హానెస్ట్ గా ఉంటారు, కానీ ప్రతి ఒక్కరు హానెస్ట్ సిన్సియర్ గా ఉంటారని మనం చెప్పలేము. ఏంటంటే అప్పు తీసేటప్పుడు ముందుగా ప్రాబ్లం అదే సొల్యూషన్ ఏంటంటే ముందు మీ దగ్గర డబ్బు ఉండాలి. అప్పు తిరిగి ఇవ్వాలంటే ఒకటే ఒకటి సొల్యూషన్ ఏంటంటే ముందు ధనాగమనం కావాలి. మీ దగ్గర ఎప్పుడైతే ధన ఆగమనం అవుతుందో అప్పుడే మీ ఆ ధనం నుంచి మీరు తీసి ఇవ్వగలుగుతారు. లేకపోతే ఎలాంటి మీరు ఏం చేసినా కూడా అప్పు మీరు తిరిగి ఇవ్వలేరు, కేవలం ధనాగమనం కావాలి. మీరు ఎన్ని పరిహారాలు చేయండి, ఎన్ని ఉపాసనలు చేయండి, ఎన్ని యాగాలు చేసుకోండి, ఎంత స్వామీజీ దగ్గర వెళ్ళండి కాదు. మీ దగ్గర ఎప్పుడైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు ఎప్పుడైతే తిరిగి అనకిస్తారో అప్పుడే మీరు అప్పు నుంచి విముక్తి అవుతారు, లేకపోతే కారు. ఇప్పుడు మీరు మీరు చేయాల్సింది ఏంటంటే ధన ఆగమనం కోసం పరిహారం చేసుకోండి, అప్పు తీరడం కోసం పరిహారం చేసుకోకండి, ధన ఆగమనం కోసం చేసుకోండి. మామూలుగా ఏంటంటే కొందరికి ధన ఆగమనం వచ్చిన తర్వాత కూడా ఆ అప్పు తీసేయాలని కోరిక ఆశ ఉండదు, చేస్తారు అదే ఉద్దేశం కోసం. కానీ డబ్బు చేతికి వచ్చిన తర్వాత మనసు మారుతుంటది, ఎందుకంటే డబ్బు మనిషిని మారుస్తుంది, ఆ రకంగా డబ్బు స్వభావం ఉంటుంది.
చెప్పే ఉద్దేశం ఏంటంటే జీవితంలో అప్పు చేసిన తర్వాత ఒకటే పరిహారం ఏంటంటే ముందు మీ దగ్గర ధనాగమనం కావాలి, లేకపోతే మీరు ఏదైనా రకమైన డబ్బు మీరు తీర్చలేరు. ధనాగమనం కోసం ఏం కావాలంటే ప్రతిరోజు స్త్రీ సూక్తాన్ని చదువుకోవాలి, కనకధార స్తోత్రాన్ని చదువుకోవాలి, కనకధార అనుష్ఠానం చేసుకోవాలి. మామూలుగా ఏదైతే ఉన్నాయో మీరు సొంతంగానే చేయాలి, ఎందుకంటే ఈ కలియుగం ఈ సమయంలో మీరు మంచి కావాలని పక్కవారు ఎప్పుడు కోరుకోరు. ఇది కలియుగ స్వభావమే, మీరు మంచిగా ఉండాలని పక్కవారు ఎప్పుడు కోరుకోరు. మీరు కనుక మంచిగా ఉండాలనుకుంటే, మంచి కావాలనుకుంటే అది మీరు మీరే చేసుకోవాలి. ఎవరి పైన ఎప్పుడు డిపెండ్ మనం ఉండకూడదు. మీకు ఏదైనా కావాలంటే అది మీరే వెతుక్కోవాలి, ఏదైనా కావాలంటే అది మీరే చేసుకోవాలి. ఎవరి పైన ఎక్కువగా డిపెండ్ ఉండకూడదు. అప్పు చేసింది మీరే, దాన్ని తిరిగి ఇవ్వాల్సింది కూడా మీరే. అందువల్ల ఆలోచించండి, అప్పు ఇచ్చేటప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, తీసుకునేటప్పుడు కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని కొన్ని అప్పులు ఎలా అంటే, అప్పు ఇచ్చిన తర్వాత డబ్బులు తిరిగి వస్తాయి అని గ్యారంటీ ఉండదు. అందుకే జాతకంలో కొన్ని యోగాలు చూసుకోండి. చెప్పేది ఏంటంటే, అప్పు మీరు ఇవ్వవచ్చా ఇవ్వకూడదా ఆలోచించండి, కానీ అప్పు మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా అది కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బాధపడుతున్నారు. ఇక్కడ వీని దగ్గర డబ్బు లేదు ఇవ్వాలనుకుంటున్నారు, ఇక్కడ వీని దగ్గర సిచ్యువేషన్ అంటే ప్రాబ్లం దగ్గర ఇంకా డబ్బు రావట్లేదు, నేను ఇచ్చిన డబ్బు నాకు తిరిగి రావట్లేదు, వడ్డీనే రావట్లేదు, అసలే డబ్బు వదిలేదు, వడ్డీ కూడా రావట్లేదు అంటే ఇద్దరు బాధపడుతున్నారు. ఇచ్చిన వాడు బాధపడుతున్నాడు, తీసుకున్న వాడు కూడా బాధపడుతున్నాడు. చెప్పే ఉద్దేశం ఏంటంటే, అప్పు చేసేటప్పుడు జాతకం చూసుకోండి, మీకు కలిసి వస్తుందా అప్పు ఇవ్వడం లేక రాదా, దీని గురించి ఆలోచించండి. ఈ సమయంలో ఈ ప్రాబ్లం చాలా అంటే చాలా పెద్దగా అయింది. బ్యాంక్ లో కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఫలానా వ్యక్తులు ఎవరైనా కావచ్చు, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఈ సమయానికి ఇవి చాలా పెద్దగా అయ్యాయి. అందుకే ధన ఆగమనం వేరే, దీని వ్యతిరేక్తం అప్పు తీరే అవకాశం వేరే ఉపాయం ఏది లేదు, కేవలం ధన ఆగమనం ఒకటే కావాల్సిందే. చూసుకున్నట్లయితే ఈ రోజు మనం చాలా సబ్జెక్ట్ టచ్ ఉంది, ఎందుకంటే తెలుసుకునే విషయం ఉంది, చాలా నార్మల్ విషయమే, కానీ తెలుసుకోవాలి ఏ రకంగా మనం ఉండాలి జీవిత కాలంలో. మనం జాతకంలో ఎప్పుడైతే కుజుడు సంబంధం షష్టమ స్థానం నుంచి పడుతుంది, సంబంధం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అప్పు చేయవచ్చు జీవితంలో. వీళ్ళు అప్పు చేస్తేనే జీవితంలో సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్తారు. కానీ కొందరు జాతకంలో కొన్ని ఇలా యోగాలు ఉంటాయి, అప్పు చేస్తే మీరు చాలా బర్బాద్ అవుతారు, అప్పు చేస్తే మీరు చాలా ఇంకా ఎక్కువగా చికాకులో వెళ్తారు. అందుకే జాతకం ఏం చెప్తుందంటే, అప్పు చేయన్నా వద్దకూడదా జాతకం ఖచ్చితంగా చెప్పి తీరుతుంది. మనం జాతకం తోటి మాట్లాడడం తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.